విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే, మన పాడేరు న్యూస్ కు స్వాగతం. విశాఖ ఏజెన్సీ స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా రీజనల్ మేనేజర్ ఇందుపూడి సుధాకర్ మరియు ఏజెన్సీ ఇన్ఛార్జ్ చెండా అయ్యప్ప, పెదమేలు మండలం అరడకోట పంచాయతీ కాగువలస గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు ఇంటింట చెత్త తొట్టెలను మరియు అంగన్వాడీ కేంద్రంలో ఆట వస్తువులను మరియు పాఠశాల పిల్లలకు ఆట వస్తువులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పేషెంట్స్కు బెడ్స్, మెడికల్ కిట్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ పెదవేలు ఎగ్జిక్యూటివ్ గోరు ఉదయ్ మరియు పాతును వెంకటేశ్వర పాత్రుడు, ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సోమల చంద్రశేఖర్, సర్పంచ్ రోడా మత్స్యలింగం, ఎంపీటీసీ కుర్ర రాజాబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్సు, అంగన్వాడీ కార్యకర్త, సచివాలయం సిబ్బంది, వార్డు మెంబర్సు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సిబ్బంది ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో తిరిగి మీ గ్రామంలో స్మార్ట్ విలేజ్ అంటే అమ్మా ఒక్కసారి అదే మేము ఎందుకు వస్తామనేది మీకు వివరంగా చెప్పాలి కదా. వినండి, మా స్మార్ట్ విలేజ్గా చేయాలనేది మా ధ్యేయం. కాబట్టి మా స్టాఫ్ అంటే మా సిబ్బంది మీ గ్రామంలో వచ్చినప్పుడు మహిళలు కానీ, పెద్దలు కానీ, ముఖ్యంగా యువత, వాళ్ళు మాకు రిసీవ్ చేసుకొని మేము ఎందుకు వచ్చాం, మీరు ఎందుకు వచ్చారు, ఏ చదివిని అడిగి మేమేమేమి చేయబోతున్నాము, మాకు సహకరించాల్సిన బాధ్యత మీకు అందరికి ఉంటుంది. కాబట్టి దయచేసి మా స్టాఫ్ వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే మీ అలాగే వార్డ్ మెంబర్ గారికి, అలాగే గ్రామ పెద్ద గారికి, అలాగే ఈ గ్రామ ఉపాధ్యాయుల గారికి, అలాగే ముఖ్యంగా మన ఎంపీటీసీ గారు లేకపోయినా సరే ఆయన తరఫున వారి తనయుడు వచ్చి ఉన్నారు, వారికి వీరికందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈరోజు చాలా శుభదినం. మన ఊర్లో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము మీ ఊరిలో 2 సార్లు అధ్యయనం చేశాం. ఇక్కడ ఉన్న వనరులు కానీ, ఇక్కడ ఉన్న స్థితిగతులు కానీ, ఏముంది, ఇది ఎలా ఉపయోగపడాలి, వీరికున్న వనరులు ఏంటి, దీని ద్వారా వీరిని ఎలా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మేము ఒక బుక్ రూపంలో పొందుపరిచాం. దాని ద్వారా పొందుపరిచిన తర్వాత పాధికారులకు, మాకంటే పై అధికారులు మా సారు అయ్యప్ప గారు, ఇంకా ఆర్ఎం సార్, సుధాకర్ సార్, వారికి తెలియజేసిన తర్వాత ఇక్కడ స్థితిగతులను గమనించి మీ విలేజ్లో ఈ వనరుల్ని పంపించడం జరిగింది. ఈ వస్తువుల్ని వారికి ఈ తరపున, మీ గ్రామం తరపున ఒక్కసారి కృతజ్ఞత తెలియజేయాలి మీరందరూ కూడా.